కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, ఇండియా స్లిప్స్ 2 ప్లేసెస్ ఆన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియా స్థాయి 2 స్థానాలు దిగజారింది, తగ్గిపోయింది. అంటే కరప్షన్లో ఇండియా పెరిగిపోయింది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ 78 ర్యాంక్ ఉంటే ఇయర్ 80 ర్యాంక్, 80వ ర్యాంక్లో ఉంది, 80వ స్థానంలో ఉందన్నమాట. ఫస్ట్ వస్తే కరప్షన్ లేదని అర్థం, చాలా తక్కువ ఉందని. 80 అంటే కరప్షన్ చాలా ఎక్కువ ఉందని అర్థం. అండ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఇచ్చేది ఎవ్రీ ఇయర్ దేర్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఎన్జిఓ కాల్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ప్రతి సంవత్సరం కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనే సూచిక రిలీజ్ చేసేది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఇంటర్నేషనల్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. మీరు తేలిగ్గా గుర్తుపెట్టుకోవాలంటే ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, అవినీతి లేని సమాజం పారదర్శకతతో ఉన్న సమాజం. ద సొసైటీ వితౌట్ కరప్షన్ ఇస్ అ ట్రాన్స్పరెంట్ సొసైటీ. So you can remember like that. Transparency International gives Corruption Perception Index. Transparency International gives Corruption Perception Index. Unfair and opaque political financing in the country. India lo unfair and opaque political financing. Rajakeeya vyavasthalo rajakeeyallo unna aviniti, రాజకీయాల్లో పొలిటికల్ పార్టీలో ఫినాన్సింగ్, ఆల్ దీస్ థింగ్స్, దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ ఇన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, పొలిటికల్ పార్టీకి ఒక ఫండ్ వచ్చింది, దెర్ ఇస్ నో ప్రాపర్ ట్రాన్స్పరెన్సీ. ఇన్ఫ్యాక్ట్ పొలిటికల్ పార్టీస్ విల్ నాట్ కమ్ అండర్ ఆర్టీఐ ఇన్ ఇండియా. ఈరోజుకి కూడా రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావు ఇండియాలో. అన్ఫెయిర్ అండ్ ఒపేక్ ప్రాక్టీసెస్ ఆఫ్ పొలిటికల్ ఫినాన్సింగ్ ఇన్ ఇండియా. ఆస్ట్రేలియాలో కూడా కరప్షన్ బాగా ఎక్కువ ఉందంట. సి, డెన్మార్క్ 1 ఇన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మొదటి స్థానం డెన్మార్క్. అంటే డెన్మార్క్లో కరప్షన్ లేదు అని అర్థం. 80వ స్థానం భారతదేశం. జనరల్గా స్కాండినేవియన్ దేశాల్లో కరప్షన్ తక్కువ ఉంటుంది. వాట్ ఆర్ స్కాండినేవియన్ కంట్రీస్? నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, వీటిని జనరల్గా మనం స్కాండినేవియన్ దేశాలు అంటాం. స్కాండినేవియన్ కంట్రీస్లో జనరల్గా కరప్షన్ తక్కువ ఉంటుంది. డెన్మార్క్ 1వ స్థానంలో ఉంది, అలానే న్యూజిలాండ్ కూడా 1st ప్లేస్. డెన్మార్క్, న్యూజిలాండ్. ఒక విచిత్రం ఏంటంటే, యుఎస్ 23లో ఉంటే చైనా, ఇండియా ఒకటే ర్యాంక్, 80. ఇండియా, చైనా షేర్ ద సేమ్ ర్యాంక్, 80 అన్నమాట. రష్యా ఇండియా కంటే వర్స్ట్గా ఉంది కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో రష్యా స్థానం 137, 137. అండ్ సోమాలియా ఈజ్ 180. సోమాలియాలో అయితే 180 అనమాట. హైలీ కరప్ట్, హైలీ కరప్ట్. సి, 13 రకరకాల అంశాల్లో ఎక్స్పర్ట్ సర్వేలు చేసి 180 దేశాల్లో ఈ సర్వేలు నిర్వహించి దే విల్ గివ్ అన్ ఇండెక్స్. Transparency International. Transparency International is an international NGO headquartered at Germany, Berlin. Transparency International అనే ఎన్జిఓ బెర్లిన్లో ఉంటుంది, జర్మనీ క్యాపిటల్ బెర్లిన్లో ఎస్టాబ్లిష్ అయింది. ఇన్ ద ఇయర్ 1993 ఇట్ వాజ్ ఫౌండెడ్ బై అ మ్యాన్ కాల్డ్ పీటర్ ఈగిన్. పీటర్ ఈగిన్, ఈఐజిఈఎన్ అని ఆయన దాన్ని స్థాపించారు. ఇట్ వాజ్ ఫౌండెడ్ బై పీటర్ ఈగిన్. అండ్ ఇప్పుడు గమనిస్తే కనుక ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విల్ నాట్ లుక్ ఇన్ టు ఇండివిజువల్ కరప్షన్ కేసెస్. అంటే వ్యక్తులు 2G స్పెక్ట్రమ్ స్కామ్లో ఎవరు కరప్షన్ చేశారు అలా చూడదు. ఇట్ విల్ సీ సిస్టమిక్ కరప్షన్, ఇట్ విల్ సీ సిస్టమిక్ కరప్షన్. ఇట్ విల్ నాట్ రిసీవ్ అండ్ ఇన్వెస్టిగేట్ ఆన్ కంప్లైంట్స్. దెన్ హౌ డూ ఇట్ నో, హౌ డూ ఇట్ గ్యాదర్స్ ద ఇన్ఫర్మేషన్ అండ్ యూజ్ ద ఇండెక్స్? అసలు ఇన్ఫర్మేషన్ ఎలా సేకరిస్తుంది, ఎలా?
దేర్ విల్ బి నేషనల్ చాప్టర్స్, నేషనల్ చాప్టర్స్ హూ వర్క్ విత్ ఇన్ ద సిస్టమ్ అండ్ గెట్ ద రిపోర్ట్ ఆఫ్ హౌ ద సిస్టమ్స్ ఆర్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా హౌ పొలిటికల్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్, హౌ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్, హౌ బ్యూరోక్రసీ ఈజ్ వర్కింగ్. సో అలా డేటా సేకరిస్తారు, కానీ ప్రజల దగ్గర సర్వే చేసి వేరే సిస్టమ్స్లో సర్వే చేసి ఇట్ వోంట్ డీల్ విత్ ఇండివిజువల్ కరప్షన్ కేసెస్. మనకు డౌట్ వస్తుంది అనమాట, వాళ్ళెవరు సర్వే చేయడానికి, వీళ్ళెవరు సర్వే చేయడానికి, వాళ్ళకేం తెలుసు ఎలా ఉందో అని. నిన్న మనం చూసాం ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు మనకి ఒక డేటా ఇచ్చారు డెమోక్రసీ ఇండెక్స్ మీద. చైనాలో డెమోక్రసీ లేదని చెప్పారు, చైనాది వాళ్ళెవరు ఇవ్వటానికి అని. దే విల్ కండక్ట్ ఎ సర్వే, వాళ్ళ సర్వేస్ చాలా అథెంటిక్గా కండక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళు ఇస్తే తప్పని కాదు, దే విల్ ఆల్సో హ్యావ్ సర్టెన్ బేసిక్ పారామీటర్స్, కొన్ని ఇక్కడ 13 పారామీటర్స్ తీసుకుని వీళ్ళు చేశారనమాట సర్వే. దే విల్ గివ్ సమ్ బేసిక్ పారామీటర్స్, దే విల్ హ్యావ్ ఇంటర్నేషనల్గా వాళ్ళకి మెంబర్స్ ఉంటారు, దే విల్ వర్క్ ఆన్ దట్ అండ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఇచ్చే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ జనరల్లీ విల్ నాట్ టేక్ ఫండింగ్ ఫ్రమ్ స్టేట్స్. యు నో వై? ఇఫ్ ద టేక్ ఫండింగ్ ఫ్రమ్ స్టేట్స్ దే మైట్ బి బయాస్డ్. డబ్బులు తీసుకుంటే ఫండింగ్ ఎన్జిఓ కోసం, దే మైట్ గివ్ దే బయాస్డ్ ఒపీనియన్, సో దే వోంట్ టేక్. దే విల్ టేక్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ బట్ నాట్ ఫ్రమ్, అంటే ఎవరైనా ఇండివిజువల్స్ కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి ఇచ్చేవాళ్ళు కానీ, దే వోంట్ టేక్ ఫ్రమ్ కంట్రీస్ జనరల్లీ. అండ్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఎర్లియర్ సమ్టైమ్స్ ఆల్సో యూస్ టు గివ్ వన్ మోర్ ఇండెక్స్ కాల్ బ్రైబ్ పేయర్స్ ఇండెక్స్. కొన్నిసార్లు బ్రైబ్ పేయర్స్ ఇండెక్స్ అనే ఇండెక్స్ కూడా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇస్తుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ వాట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అండ్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. ఇక్కడ ఒక మాట అన్నారు వాళ్ళు, అవర్ ఎనాలిసిస్ ఆల్సో షోస్ మోర్ పర్వేజివ్ కరప్షన్ ఇన్ వేరియస్ కంట్రీస్, పర్టికులర్లీ ఎలక్షన్ క్యాంపెయిన్స్. ఎలక్షన్ క్యాంపెయిన్స్ రకరకాల దేశాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్స్లో చాలా ఎక్కువ కరప్షన్ జరుగుతుందంట. సో డెమోక్రసీస్, సో కాల్డ్ డెమోక్రసీస్ ఆర్ కరప్ట్ డెమోక్రసీస్. డెమోక్రటిక్ రిగ్రెషన్ నిన్న చదివాం డెమోక్రసీ ఇండెక్స్లో, ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయి, డెమోక్రటిక్ రిగ్రెషన్. ఈరోజు కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో కూడా సేమ్ పాయింట్ దే హ్యావ్ రైజ్డ్. పొలిటికల్ క్యాంపెయిన్స్లో కరప్షన్ బాగా పెరిగిపోయింది చాలా దేశాల్లో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇండియాలో కూడా అదే రీజన్, ద సేమ్ రీజన్ వై టు 88th ర్యాంక్. ఓకే, సో ఇలా టాపిక్ వచ్చినప్పుడు డీటెయిల్గా అందచేయాలి.